ఒక హోటల్ దగ్గర ఉన్నాం మనము. హోటల్ యజమానితో మాట్లాడదాం. అన్న నీ పేరే? నా పేరు అక్బర్ అండి. అక్బర్, అక్బర్ బాయ్, ఎట్లా ఉంది మీ ఊర్లో అన్ని సౌలతులు, మంచుకునే వసతులు? ఇప్పటికైతే అన్ని టోటల్ అయితే సౌలతులు మంచిగానే ఉన్నాయండి. ఓల్ చేసారు అనుకుంటున్నాం, మీ సర్పంచా, మీ ఎమ్మెల్యేనా, మీ ముఖ్యమంత్రి? మాకు కేసీఆర్ గారు చేసిరండి. కేసీఆర్ తరఫున సర్పంచ్ సభకు వస్తుంది, సర్పంచ్ సభ చేసిండండి. ఏం సమస్యలు లేవా ఊళ్ళో? అన్ని మంచిగున్నాయా? అన్ని సూపర్. ఇప్పటి వరకు అయితే ఆల్ టోటల్ ఓకే అండి. మీకు పథకాలు అన్ని అందుతాయా? ఇక్కడ అన్ని చేపిస్తాడా సార్ సర్పంచ్? అన్ని అందుతాయండి, అన్ని అందుతాయి. మా పింఛన్లు కానీ ఇవి కానీ మా టోటల్ అందుతాయండి. టోటల్ మాకు అందపట్టుకనే మా అమ్మ ముసలమ్మ, ఆమె కూడా మంచిగానే కేసీఆర్ అంటే ఆమెకు ప్రాణం. ఇక పెద్ద కొడుకు అంటారు కదా అందరు, పెద్ద కొడుకు అంటారు సార్. మరి ఇప్పుడు మీరు ఎట్లా ఇన్ని రోజులు ఇటల రాజేందర్ కూడా ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్నాడు కదా, చేసిండు కదా, అయితే ఆయన మళ్ళీ ఇప్పుడు పార్టీ మారిండు కదా, మరి తను వచ్చి నాకు కూడా ఓటు వేయండి అంటే ఏం చెప్తారు? మరి మేము ఖచ్చితంగా కారకూర్తిగా ఓటేస్తామండి. అక్కడ ఇప్పుడు ఫస్ట్ మాకు ఎవరు తెలియదు సార్. అక్కడ ఫస్ట్ ఇటల రాజేందర్ నిలబడ్డప్పుడు ఎవరు తెలియదు మాకు. ఇటల రాజేందర్ అంటేనే మాకు ఎవరు తెలియదు. ఇటల రాజేందర్ తెలివైనప్పుడు కూడా మేము కారకూర్తికి ఓటేసినాం. అప్పుడు ఇప్పుడు కూడా మేము కారకూర్తికి ఓటేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఆయన ఇటల రాజేందర్ మాకు ఆ ముఖం కూడా తెలియదు ఆయనకు. ఇప్పుడు ఆయన బీజేపీలో పోయిండు, మాకు డెడ్ క్యాండిడేట్. అది బీజేపీ అనేది మాకు డెడ్ మా ముస్లింలకు డెడ్ కంపల్సరీ మేము కారకూర్తికి ఓటేస్తాం. అంటే ఇప్పుడు ఈడ అంటే ఎట్లా ఉంది మీ ఊర్లో భీంపాలి అందరూ అట్లా అనుకుంటారా? 90% అటే ఉన్నది. 90% అటే ఉన్నది. హుజూరాబాద్లో ఓలు గెలుస్తారనుకుంటారు మరి మీ లెక్కల? మా లెక్కలు హుజూరాబాద్లో ఇప్పుడు ఎవరు నిలబడ్డా కూడా కారకూర్తిని ఖచ్చితంగా గెలుస్తారని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఏమైంది మరి? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక మస్తు జోష్ వచ్చింది అంటారు కదా. మరి కాంగ్రెస్ అనేది మాకు అసలు మాకు తెలియదు. అసలు కాంగ్రెస్ మేము మాకు ప్రస్తావన లేదు. కాంగ్రెస్ మాకు ప్రస్తావన లేదు. టీఆర్ఎస్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కేసీఆర్ గెలుస్తారు. కేసీఆర్ గెలుస్తుంది. కేసీఆర్కు ఎవరు టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ కారకూర్తి మాత్రం కంపల్సరీ గెలుస్తుంది. ఓకే అన్న. ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి కమలాపూర్ మండల్ భీంపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ ఒక చికెన్ సెంటర్ వ్యాపారితో మాట్లాడతాం. తన అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. మీ పేరు? రహమతుల్లా. ఈ వ్యాపారం ఎన్నాళ్ళ నుంచి చేస్తారు మీరు? వ్యాపారం దాదాపుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి చేస్తారా? ఎట్లుంది సార్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక ఏమన్నా మారిందా, లేదంటే ఇంకా ఇంతకుముందు ఉమ్మడి పరిపాలన ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉందా మీకేమన్నా? అంటే ఎన్నో చూసారు కదా ప్రభుత్వాలు మీరు. తెలంగాణ వచ్చినాక అంటే చాలా మార్పు వచ్చింది. చాలా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కూడా చేస్తుంది. మీ భీంపల్లి ఎట్లుంది సార్? అంటే ఇక్కడ నీళ్లు, రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ సౌలతులు మంచిగున్నాయా? ఇక్కడ ఇంకా మీ సర్పంచ్ పనితీరు బాగలేదా? ఎట్లున్నది? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగుంది. అన్ని వసతులు అయితే మంచిగున్నాయి. వసతులు బాగానే ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ అంతా ఓల్ చేసారు అనుకుంటారు? మన ఇటల రాజేందర్ చేసిండు అనుకుంటారా, కేసీఆర్ అనుకుంటారా, ఎట్లా? ఇటల రాజేందర్ ఎలా చేస్తారండి? ఇటల రాజేందర్ కదా, మా కేసీఆర్ గారితో వచ్చింది. ఆయనే రాష్ట్రం గురించి పోరాడడం, రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, రాష్ట్రం సాధించడం, ఈ పథకాలన్నీ ఆయనే పెట్టినాయి తప్ప ఈటల రాజేందర్ ఏం లేదు. మీకు ఏం నచ్చింది సార్ అంటే తను చేసిన పనులలో? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అని చెప్పంగానే ఆరోగ్యశ్రీ బాగుంది అని అట్లా పేర్లు ఉంటాయి కదా, అట్లా కేసీఆర్ గారి పైన మీకు ఏది బాగా అనిపించింది? నాకు ఉన్న కాడికి ఒక 10 గుంటల భూమి ఉంది సార్. నాకు 10 గుంటల భూమి, నాకు పట్టా భూమి ఉంది. దానికి రైతు బీమా చనిపోతే ఒకవేళ చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు రైతు బీమా, రైతు బంధు, ఇలా వ్యవసాయదారులకు కూడా 24 అవర్స్ వాటర్, కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వస్తుండ్రు. బాగా కేసీఆర్ చేసినవి బాగున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇంత అనుభవం ఉండి ఎన్నో ప్రభుత్వాలను చూసుకుంటూ వచ్చారు కాబట్టి, అంటే మన తెలంగాణ మనం సాధించుకున్నాక మనం సంతోషంగా ఉన్నామా లేదా, ఏ వర్గాలు సంతోషంగా ఉన్నాయి? ఇప్పుడు మీ ఇంట్లో మహిళలు వాళ్ళు ఏమనుకుంటారు సార్ అంటే కేసీఆర్ గారి పైన ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారి గురించే మంచి మాట్లాడుకుంటారు. కేసీఆర్ గురించే మాకు వాళ్ళకు మహిళలకు పెన్షన్లు కానీ అవి కానీ అన్నీ బాగానే ఇస్తుండ్రు. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకటి సార్, అంటే రీసెంట్గా ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ఆయన పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ అనివార్యం ఏర్పడ్డది కదా, అంటే ఈ టైంలో ప్రజలంతా ఎట్లున్నారు? భీంపల్లి ప్రజలు ఎటువైపు అనిపిస్తుంది మరి? అంటే మీకు అప్పుడప్పుడు అందరూ కస్టమర్లు వాళ్ళు వస్తుంటారు కదా, ఏమనుకుంటుంటారు అందరూ? మరి రాజేందర్ వైపు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే కేసీఆర్ వైపు ఉందాం అనుకుంటున్నారా? ఇప్పుడు రాజేందర్ వైపు ఉంటే మాకేమొస్తుందండి? ఈ పెన్షన్లు రావు, ఈ రైతు బంధు రాదు, రైతు బీమా రాదు. ఇవన్నీ చేసినవి ప్రతి కుటుంబానికి ఒకటి ఏదో రకంగానైతే మేలు అయితే జరిగింది ఈ కేసీఆర్ వల్ల. అలా ఎలా మర్చిపోతారు? దాదాపుగా మా భీంపల్లి ఖచ్చితంగా కేసీఆర్ గారికే బాగు. అంటే ఇప్పటికీ టికెట్ అయితే ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు కానీ టీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తుందని నమ్ముతున్నారు మీరు? ఖచ్చితంగా. కేసీఆర్ గారు ఏ మనిషిని పెట్టినా కూడా తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ అన్న.
మనతో పాటు మరొక రైతు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? మల్లయ్య. మల్లయ్య బాబు ఎట్లున్నావు, మంచిగున్నావా? ఏం మంచిగానైతే గట్టిగా ఉన్నావు, పని అని అయిపోయింది. అదే అదే అంటే మీ ఊరు సౌలతులు అని మంచిగున్నాయా, మన ప్రాబ్లం ఉందా? ఇంకా బాగా దరిద్ర ఉంది, మంచిగా ఉంది, మంచిగా ఉంది. అన్ని పథకాలు అంతయా, ఇంకేమైనా సమస్య ఉంది? ఏం సమస్య? ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు కదా మొన్న, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, వస్తుంది కదా, ఎవరు కోటేస్తే బాగుంటుంది? ప్రభుత్వం సైడ్ ఉంటావా, లేకపోతే రాజేందరే మాకు మంచిగా చేసిండు అంటావా? ఇంకా ఎవరంటే ఎవరకు అది వరకు చేయకపోతే కట్టే అంతే, చేయకపోతే అటే అయితే చేయకైతే అయ్యావు కదా ఓటు, చేస్తావా? అదృష్టమంటే చేయి, అటే పూర్తి లేదు. ఇది నీకు అన్ని స్కీమ్లు వస్తున్నాయి కదా, ఎవరు వచ్చినాయి? వాస్తవానికి అయితే కేసీఆర్కి ఎత్తాం ఓటు, వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ మొన్న వచ్చిన ఆయనకి ఎత్తాం. ఎందుకంటే మనకు అన్నం పెట్టి వస్తుందని పెట్టద్దు కదా. నీకు అన్నమూలు పెట్టారు, అబ్బా పెడుతుందా, కేసీఆర్ పెడుతుందా? ఇంకా పెడతాను, అబ్బా పెడతాను, కేసీఆర్ పెడతాను.